ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త స్ట్రాటజీ అమలు చేయాల్సిన అవసరం గోచరిస్తుంది. త్వరలోనే వచ్చేటటువంటి మార్పులు మీకు మేలు చేస్తాయని ఆశిస్తారు. అదే రకమైన ఆశతో ఉంటారు. ప్రతి కోణంలో కూడాను మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కలిసి తిరుగుతారు, ఉపయుక్తమైన పనులు చేస్తారు, అంతో ఇంతో సంపాదించుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు కూడా బాగానే లభిస్తాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించవద్దని సన్నిహితులకు సలహాలు ఇస్తారు. వివాహాది శుభకార్యాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చర్చలు చేస్తారు. చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. వాటికి సంబంధించిన తేదీల్ని ఫిబ్రవరిలో ఫలానా తేదీలో చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎన్ని విధాలుగా ఎంతమంది విమర్శించినా మీ అంతరాత్మ చెప్పిన ప్రకారం మీరు ముందుకెళ్తారు. ఎదుటి వాళ్ళని లెక్కజేయరు. లెక్కజేయరు అంటే అది అహంభావం అని కాదు, వాళ్ళు చెప్తున్నటువంటి సూచనలు శల్య సారథ్యం లాంటివి, శకుని సలహాలు లాంటివి. అవి వింటే మనం చాలా దెబ్బతింటామని మీరు గ్రహించి వాటిని పక్కన పెడతారు. ఆర్థికంగా బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చాలా తపన పడతారు. కొనగలుగుతారో లేరో నేనైతే చెప్పలేను. భగవద్ అనుగ్రహం ఉంది. 190 పాళ్ళు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పరిమళ గంధంతో, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి అమ్మవారికి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చాలా మంచిది. ఇది ఆరావళి పర్వత శ్రేణుల్లో లభించేటువంటి పుష్పాల ద్వారా ఈ ఆరావళి కుంకుమని తయారు చేస్తారు. ఇది మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. దీంతో పూజించడం వల్ల ఐశ్వర్య లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.